కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం మీర్జాపురం గ్రామములో గత 2వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణ పరమాత్ముడి ప్రతిమ ప్రతిష్ట చేశారు త్రైత సిద్ధాంతం సభ్యులు. జ్ఞానవేదిక సభ్యులు 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కృష్ణ పరమాత్ముడి ప్రతిమకు విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. వారాంతమైనటువంటి ఈరోజు అనగా శనివారము త్రైత సిద్ధాంతం సభ్యులందరూ ఎక్కడెక్కడి నుంచి అనంతపురం జిల్లా కడప నంద్యాల కర్నూలు మణగానపల్లి అవుకు సంజామల అలాగే గుత్తి డోను తదితర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా మీర్జాపురం గ్రామానికి చేరుకున్నారు. శనివారం సాయంత్రము కృష్ణ పరమాత్ముడి ప్రతిమను పళ్ళకీలో పుష్పాలతో అందంగా అలంకరించారు. ప్రతి ఒక్కరూ పురుషులు స్త్రీలు పిల్లలు అనే తారతమ్యము లేకుండా ఈ ఉత్సవములో పాల్గొన్నారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని కీలుగుర్రములు ఉత్సవాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతరించిపోతున్నటువంటి జానపద కళ కీలుబొమ్మలాట, కీలుగుర్రాలు మరి తోలుబొమ్మలాటలు కూడా అంతరించిపోతున్నాయి. ఈ కీలుగుర్రాలు నేటి తరానికి చూసి ఉండరు. అయితే ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని మరియు త్రైత సిద్ధాంతం సభ్యులు కీలుగుర్రాల ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. మనుషులే గుర్రపు బొమ్మకు అమర్చబడి మరి డప్పుల సహకారముతో వాయిద్య సహకారముతో కీలుగుర్రము ఎలాగా డ్యాన్స్ చేస్తుంది, ఎలా యుద్ధము చేస్తుంది అనేటువంటి ఆ దృశ్యాలను కీలుగుర్రాల కళాకారులు కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రజలందరూ కీలుగుర్రాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. డప్పు వాయిద్యానికి కీలుగుర్రం కళాకారులు అడుగులు వేస్తూ మరి గుర్రాన్ని సవారీ చేసేటువంటి ఆ దృశ్యం కూడా కన్నుల విందుగా ప్రేక్షకులు బాగా చూశారు. ఇది అంతరించిపోతున్నటువంటి ఒక కళ. ఈ కళను త్రైత సిద్ధాంతం సభ్యులు మరి మీర్జాపురం గ్రామంలో ఎంతో ఖర్చుతో కూడుకున్నప్పటికీ ఖర్చును భరాయించి మరి ఆ సభ్యులు ఏర్పాటు చేశారు. చూడండి ఎంత హుషారుగా కీలుగుర్రాలు ఎగురుతూ డ్యాన్స్ చేస్తున్నాయో. ఆ ప్రదర్శన నేటి తరానికి మనం పరిచయం చేయాల్సిన బాధ్యత కూడా ఈ అంతరించిపోతున్నటువంటి కీలుగుర్రాల కళను మనము ప్రోత్సహించాలి. మరొక బృందము కత్తిస్వాము యుద్ధరంగంలో గుర్రాలపై కూర్చొని మరి స్వారీ చేస్తూ సైనికులు యుద్ధం ఎలా చేస్తారనేది మనకు ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు కీలుగుర్రం కళాకారులు చూపిస్తున్నారు. చూడండి డప్పులకు అనుగుణంగా వారు అడుగులు వేస్తూ ఆ ప్రదర్శనను చూపిస్తున్నారు. పూర్వము ఈ కీలుగుర్రాలకు ఎంతో ఆదరణ లభించేది. రాను రాను మరియు టీవీ యొక్క మోజులో పడి ఈ ప్రాచీన కళలు అంతరించిపోతున్నాయి. వీరు పోటుగాళ్ళు, ఇంత ఎత్తు ఎలా ఉన్నారు అని మనం ఒకసారి ఆలోచిస్తే ఎంతో కష్టతరమైనటువంటి ఈ పోటుగాళ్ల ప్రదర్శన పిల్లలను బాగా ఆకట్టుకుంటుంది. పెద్దల కంటే పిల్లలను, మనకంటే ఎత్తుగా ఉండి రంగురంగుల బట్టలు వేసుకుని చక్కగా వాళ్ళు డప్పులకు అనుగుణంగా డ్యాన్స్ వేస్తూ ఈ ప్రదర్శన చేస్తారు. ఈ ప్రదర్శనలో భాగంగా కొందరు ప్రేక్షకులు డప్పులు నేల మీద వేస్తారు. అప్పుడు వీళ్ళు డ్యాన్స్ చేస్తూనే అంటే డప్పులకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ వంగి ఆ నేల మీద వేసినటువంటి ఆ నోట్లను వీళ్ళు అందుకోవాలి. ఎవరైతే అందుకుంటారో వారికి ఆ డప్పు 20 రూపాయల నోటును అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి
ఒక పోటుగాడు. చూడండి ఎంత కష్ట సాధ్యమో. వాళ్ళు అంత ఎత్తు ఉండడానికి కాళ్లకు కట్టెలు కట్టుకుంటారు. ఆ కట్టెలను ప్యాయింట్ వేసుకుని కవర్ చేస్తారు. 20 రూపాయల నోటును అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ పోటుగాడు. చూద్దాం సాధిస్తాడో లేదో. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి ఆట. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పితే వాళ్ళు నేల మీద కూలెపడి కాళ్ళో చేతుల్లో విరగ్గొట్టుకుని గాయాల పాలు అయ్యేటువంటి పరిస్థితి. అయితే చాకచక్యంగా చాలా జాగ్రత్తగా వంగి ఆ నోటును అందుకోవాల్సిన పరిస్థితి ఉంది. చూడండి ఎంత కష్టము. వంగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది పూర్వం కూడా ఇటువంటి కళ ఉండేది. ఇది కూడా అంతరించిపోతూ ఉంటే కొందరు కళాకారులు ఈ పోటుగాడు కళను కూడా బ్రతికిస్తున్నారు. 20 రూపాయల నోటును అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పోటుగాడు. సాధ్యం అవుతుందా? అందుకోగలడా? మరొకసారి ప్రయత్నం చేద్దాం. ఆ చేశాడు. చూడండి ఎంత కష్టతరమైనప్పటికీ వంగి నేల మీదకి వంగి 20 రూపాయల నోటు తీసుకున్నటువంటి ఆనందంలో ఆ పోటుగాడు మరి చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. ఆ పోటుగాళ్ల ప్రదర్శనను చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఇప్పుడు మీరు చూస్తున్నారు. అలాగే ఈ త్రైత సిద్ధాంతం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కృష్ణ పరమాత్ముడి ప్రతిమ ఊరేగింపులో చెక్క భజన కూడా ఒక ప్రదర్శనగా అందరినీ ఆకట్టుకుంది. ఈ చెక్క భజన కళ కూడా అంతరించిపోతున్నటువంటి ఒక జానపద కళ. దీన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసి జానపద కళను కూడా ప్రోత్సహించారు. డోలు వాయిద్యము అనుగుణంగా మరి మైకుల్లో గురువులు ఆ చెక్క భజన పాటలు పాడుతూ ఉంటే పిల్లలు పెద్దలు మరి చక్కగా వాళ్ళు ఆ పాటలకు అనుగుణంగా అడుగులు వేస్తూ ఈ కార్యక్రమాన్ని వీడియో తీసిన వారు సమర్పణ